हाई फ्रेंड्स जस्ट ए मिनट वीडियो ओपन चेसुन्नारु चिवर वरकु खच्चितंगा चूडंडि इक्कड कंपनी ओक एक्सलेंट आपर्चुनिटी कल्पिस्तुंदि दानितो पाटु मन टीम कोसम मेमु ओक अद्भुतमैन आफर्स कूडा प्रोवाइड चेस्तुन्नाम काबट्टि एदैते मी रेफरल लिंक डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदो अक्कड नुंचि जॉइन चेसुकोंडि वाट्सएप ग्रूप कूडा उंदि वाट्सएप ग्रूप लो जॉइन चेसुकोंडि కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేసి కానీ మీరు పర్సనల్గా కూడా మీరు కాంటాక్ట్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు అనమాట లీగాలిటీస్ ఏంటి ట్రస్టెడ్ కంపెనీ అయినా దానికి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కంపెనీ గురించి కూడా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది కంపెనీ అయితే చిన్న కంపెనీ అయితే కాదు ఇది ఎందుకంటే మార్కెట్లో ఐ మీన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీస్ ఏవైతే మార్కెట్లో రన్ అవుతున్నాయో చాలా కంపెనీస్కి వీళ్ళు రా మెటీరియల్స్ సప్లై చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి అటువంటి ఒక కంపెనీ ఇప్పుడు లీవ్ గుడ్స్ సంస్థని లీవ్ గుడ్ కంపెనీని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట డైరెక్ట్ సెల్లింగ్లో అవునా మార్కెట్లో ఏదైతే కంపెనీస్కి రా మెటీరియల్స్ సప్లై చేస్తున్నిందో ఆ కంపెనీస్ ఏంటి దానికి సంబంధించిన కూడా నేను లింక్ అనేది వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా రిమైనింగ్ ప్లాన్ చూస్తామండి ఎలా ఉంది ప్లాన్లోకి వెళ్ళిపోదాం ఓకేనా వరల్డ్ అనే నెంబర్ వన్ పొజిషన్లో స్టార్ట్ అయిన డైరెక్ట్ సెల్లింగ్లో స్టార్ట్ అయిన ఫోర్త్ మంత్ రన్నింగ్ అవునా ఇంత షార్ట్ టైంలో వరల్డ్ అనే నెంబర్ వన్ ప్లేస్లో రన్ అవుతుంది కారణం ఏంటి అనేది ముందు ముందు తెలుసుకుందాం ఓకేనా లీవ్ గుడ్ మనం ఎందుకు చేయాలి ఒక యూనిక్ కాన్సెప్ట్ యూనిక్ ప్లాన్ అవునా బయట మనం చేస్తున్న ఎన్ని కంపెనీలు అయితే మనం చేస్తున్నాము చూసిన్నాము అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్స్ అవునా చూసింటాం కూడా చేస్తుంటాం కూడా విని ఉంటాం కూడా మనం అంతా చూసినాం అవునా ఇవంతా లైవ్లో మన మన దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆ వర్కింగ్ అని నాన్ వర్కింగ్ అని ఆటో పుల్ అని మ్యాట్రిక్స్ ప్లాన్ అని లెవెల్ ప్లాన్ అని జనరేషన్స్ ప్లాన్ అని యూని లెవెల్ ప్లాన్స్ అని ఇలా చాలా రకాల ప్లాన్స్ అనేది మనం చూసాం ఏంటి బయట ఏదైతే నాన్ వర్కింగ్ మనం చూసామో అది మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఏదైతే ప్యాకప్ అంటే మనం ఏం టీం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే మీకు డైలీ ఎంత వస్తుంది 100 రోజులు వస్తుంది 200 రోజులు వస్తుంది 300 రోజులు వస్తుంది ఎన్ని రోజుల్లో మీ అమౌంట్ రిటర్న్ అయిపోతుంది మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని కొంతమంది కంపెనీస్ తీసుకొచ్చి సొమ్ము చేసుకుని వెళ్ళిపోయినారు ఆ ఇన్కమ్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీ లేదు మనకి అవునా ఏదో మనం పెట్టేస్తే ఇన్ని రోజుల్లో మనకి ఇంత వచ్చేస్తుంది మనం స్పాన్సర్ చేసి ఇంత అమౌంట్ మనకు వచ్చేస్తుంది అనుకుంటున్నారే కానీ ఆ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారనేది క్లారిటీ లేదు అవునా కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఒక క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది ప్లాన్ ఏంటి మీకు స్పిల్ ఓవర్ ఇన్కమ్ అనేది మీకు ఎలా వస్తుంది దానికి సంబంధించి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది అవునా ఆ ఎక్కువ ఈ ప్లాన్లో ఉన్న ఆ యూనిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకునే కంపెనీ స్టార్ట్ అయినా విత్ ఇన్ 4 మంత్స్లో ఓల్డ్వైజ్గా సుమారు 235 దేశాల్లో రన్ అవుతుంది ఇప్పటి వరకు గత మనం చూసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీసే కావచ్చు మనం ఏదైతే చూసామో 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా రన్ అవుతున్న కంపెనీస్ కూడా ఇప్పటివరకు 235 కంట్రీస్లో 235 దేశాల్లో రన్ అవుతున్న దాఖలాలు అయితే లేవు కానీ జస్ట్ 4 మంత్స్లోనే మనకు 235 కంట్రీస్లో రన్ అవుతుందంటే కంపెనీ యొక్క స్టాండర్డ్స్ కంపెనీ యొక్క సిస్టమ్ కంపెనీ యొక్క ప్లాన్ అవునా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఎలా ఉంటుందని మీరు అంచనా వేయచ్చు నన్ను అలాంటి ఒక కంపెనీలో మనం స్టార్టింగ్ జస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో మనకు మన దాకా రావడం అనేది చాలా చాలా అదృష్టవంతులు కాబట్టి డిలే చేసుకోకుండా స్టార్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా ఇది ఎందుకు చేయాలి అనే దాంట్లో రీజన్ ఒక పాయింట్ ఏంటంటే మీరు రెఫరల్ చేయకపోయినా ఎవరిని కూడా సరే మీరు రెఫర్ చేయకపోయినా స్పాన్సర్ చేయలేకపోయినా రీజన్ ఏదైనా కావచ్చు మీ దగ్గర టైం లేదు మీకు మాట్లాడే స్కిల్స్ లేదు రీజన్ ఏదైనా కావచ్చు మీరు జాయినింగ్స్ మీరు ఇవ్వలేము అనుకున్నట్టయితే కూడా ఇక్కడి నుంచి మీరు 2047.50 డాలర్స్ పర్ మంత్ సంపాదించే అవకాశం ఉంది ఇది వన్ ఆఫ్ ది పాయింట్ అనమాట నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది ప్రోడక్ట్ బేస్ కంపెనీనే కానీ ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది మీరు ప్రోడక్ట్తో చేసుకోవచ్చు వితౌట్ ప్రోడక్ట్ వర్క్ చేసుకోవచ్చు టీమ్తో చేసుకోవచ్చు వితౌట్ టీమ్తో కూడా మీరు ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు టీమ్తో పాటు మీరు వర్క్ చేసుకున్నట్టయితే మంచి ఇన్కమ్స్ వచ్చాయి వీక్లీ పేవర్స్ ఉన్నాయి మంత్లీ పేవర్స్ ఉన్నాయి ఇంతకుముందు మీరు ఎన్ని కంపెనీలు చేశారో ఏమేమి చేశారో కానీ మీరు అక్కడ ఎక్కడ చూడలేనటి యొక్క ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఇక్కడ కంపెనీ క్రిప్టోని కూడా యాక్సెప్ట్ చేసుకుంటుంది మీకు కావాలంటే క్రిప్టోలో కూడా పేవర్స్ ఇస్తారు మీకు INR చేసుకోవచ్చు అంటే మీకు బ్యాంక్ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలా కాదనుకుంటే వ్యాలెట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ పేవర్స్ మీకు క్రిప్టోలో కావాలన్నా ఇస్తుంది INR కావాలన్నా ఇస్తుంది లేదంటే వ్యాలెట్కి డాలర్స్ రూపంలో కూడా మనకు వస్తుంది మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట
బయట మీరు ఏ కంపెనీలో చేశారో కానీ అక్కడ ఎక్కడ ఎర్న్ చేయలేనటువంటి ఇన్కమ్ ఇక్కడ మీరు షార్ట్ టైంలో ఎర్న్ చేయొచ్చు అన్నమాట. మీరు ఇక్కడ షార్ట్ టైంలో ఎర్న్ చేయొచ్చు. కంపెనీ మేనేజ్మెంట్ ఇది ఫస్ట్లో నేను డిస్కస్ చేశాను. కంపెనీ అయితే ఈరోజు నిన్న ఉన్నట్టు కదండి, ఫౌండర్ ఎవరైతే ఉన్నారో బెన్ గ్లిన్స్కై సిఇఓ గారు, నియర్లీ మనకు సప్లిమెంట్ ఇండస్ట్రీలో 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నమాట. ఇంకా అదర్ కంపెనీస్కి రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. ఇటువంటి ఒక మేనేజ్మెంట్, ఇటువంటి ఒక సిఇఓ గారు, వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేస్తున్న మేనేజ్మెంట్ టీమ్ మనం చూసుకోవచ్చు. రయాన్ గుడ్కింగ్, నెక్స్ట్ హెల్త్ ప్రాక్టీషనర్ కూడా, ఒక ఫార్మసిస్ట్ కూడా అనమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే లిసా గుడ్కింగ్ డైరెక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ ఎడ్యుకేషన్, అంటే ప్రోడక్ట్కి సంబంధించి నాలెడ్జ్ ఇవ్వడము, ఎడ్యుకేట్ చేయడము, గైడ్ చేయడము, టీచ్ చేయడము. మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మనకి ఎవరి కట్ ఆఫ్లో మన అందరికీ అందుబాటులో ఉంటారు. అన్నిటి సంబంధించి ప్రతి ఒక్క దానికి ర్యాంక్ రికగ్నిషన్ కావచ్చు, ప్రోడక్ట్ ట్రైనింగ్ సంబంధించి కావచ్చు, రిమైనింగ్ మనకు అన్ని విధాలుగా మనకు జూమ్లో అవైలబుల్ ఉంటారు ఎవరి కట్ ఆఫ్లో అనేది. నెక్స్ట్ మనం చూసినట్టయితే నోడర్ హజన్ నెట్వర్క్ మార్కెటింగ్, అంటే ఒక కోచ్, ఒక ట్రైన్, అంటే మేనేజ్మెంట్తో మనకు కలిసి వర్క్ చేసే అవకాశం అనేది ఇక్కడ మనకు కల్పిస్తుంది. మేనేజ్మెంట్ మనకి ఎవరి కట్ ఆఫ్లో అందుబాటులో ఉంటారు వీళ్ళందరూ, ర్యాంక్ రికగ్నిషన్ కావచ్చు, ప్రోడక్ట్ ట్రైనింగ్ సంబంధించి కావచ్చు, మీకు నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి టిప్స్ కావచ్చు, ప్రతి దానికి వచ్చి మనకి ఇలా అవైలబుల్లో ఉంటారు. కాబట్టి ఎక్సలెంట్ మేనేజ్మెంట్తో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. స్టార్టింగ్ పొజిషన్లో ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఖచ్చితంగా ఒక్కన స్టార్ట్ చేసుకోండి. కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసుకున్నట్టు ప్రతి ఒక్కరిని హెల్దీగా ఉంచడం. ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎక్కడైనా ఒకటే చెప్తుంటాండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా బతకండి, హెల్త్ అండ్ వెల్త్. ఇక్కడ అదే చెప్తానండి, ఇక్కడ కంపెనీ కూడా అదే చెప్తుంది, మీరు ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని, ఆరోగ్యంగా ఉండండి అని. ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది అందిస్తున్నాము, దాంతోపాటు మీరు ఇక్కడ ఆర్థికంగా కూడా ఎదగండి అంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే, బయట మనం ఏదైతే ప్రోడక్ట్ బేస్డ్ మనం చూస్తుంటామో అక్కడ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ యూస్ చేయండి, షేర్ చేయండి, ఇన్కమ్ సంపాదించండి అంటుంది. కానీ ఇక్కడ కంపెనీ చెప్తూ ఫస్ట్ మీరు ఇన్కమ్ సంపాదించండి, ఆదాయాన్ని సంపాదించండి, డబ్బు సంపాదించుకోండి, ఇక్కడ ఆ వచ్చిన డబ్బుతో ప్రోడక్ట్ పర్చేస్ చేసి యూస్ చేసుకోండి. ఇంకొక ఆప్షన్ ఏమిస్తుంది, మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే, మీరు సాటిస్ఫాక్షన్ కాలేదు అనుకున్నట్టయితే, ఎంటీ బాటిల్ మీరు రిటర్న్ చేసినా కూడా 90 డేస్లో మీకు మళ్ళీ మనీ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునా, ఒక ఎక్సలెంట్ కంపెనీతో వర్క్ చేసుకునే అవకాశం, డోంట్ మిస్ ఇట్. లీవ్ గుడ్ ఎందుకు బెస్ట్ అని చూసినట్టయితే, ప్రపంచంలోనే ఒక పవర్ లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసిన కంపెనీ నాకు తెలిసినంత వరకు ఏకైక కంపెనీ అది ఉందనుకుంటే నాకు తెలిసి లీవ్ గుడ్ మాత్రమే. అనా విత్ ఇన్ సెకండ్స్ మీరు పొజిషన్ రిజర్వ్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే మీ పవర్ లైన్లో కంపెనీల్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు అనేది కూడా మీరు లైవ్లో చూడొచ్చు. అటువంటి ఒక సిస్టాన్ని క్రియేట్ చేసింది కంపెనీ అనేది. ఇంకొక రీజన్ ఏంటంటే అఫిలియేట్ ప్లాన్. ఈ ప్లాన్లో మీరు ఎవరిని రెఫర్ చేయకుండా కూడా ఇక్కడ 2047.50 డాలర్ సంపాదించే అవకాశం కల్పిస్తుంది అటువంటి ఒక ప్లాన్ని క్రియేట్ చేసింది. ప్రోడక్ట్ గురించి అయితే నేను ముందే చెప్పానండి, 90 డేస్ మనీ బ్యాక్. అవునా, మీకు సాటిస్ఫాక్షన్ కాలేదు అనుకున్నట్టయితే 90 డేస్లో మీకు మనీ బ్యాక్ అనేది ఇస్తుంది. హై క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో ఇస్తుంది. మార్కెట్లో రన్ అవుతున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీస్లో లభించే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు $100లో, $70లో లభించే ప్రోడక్ట్స్ మన కంపెనీ లీవ్ గుడ్ $20లోనే ఇస్తుంది మీకు. అదే మీరు ఇక్కడ మెంబర్షిప్ ఉన్నట్టయితే, అన్న మీ కంపెనీలో వన్ ఆఫ్ ది బిజినెస్ పార్ట్నర్ అయినట్టయితే అందులో కూడా 50%. మార్కెట్లో బయట అదర్ కంపెనీస్ ఏవైతే మీకు ఇంటర్నేషనల్ గురించి కంపెనీస్ గురించే చెప్తున్నాను, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే మీకు లైక్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, హెర్బాలైఫ్ అని కావచ్చు, ఫర్ ఎవర్ అని కావచ్చు, ఆమ్వే అని, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు మీకు $70, $100లో అందిస్తున్న ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ ఈ కంపెనీ మీకు $20లో అందిస్తుంది. హై క్వాలిటీతో, హై ఇంగ్రీడియంట్తో, రిజల్ట్ ఓరియంట్తో, 90 డేస్ మనీ బ్యాక్ గ్యారంటీతో, బయట కంపెనీస్ పోల్చుకుంటే 80-90% డిస్కౌంట్ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి నా రెఫరల్ లింక్ ఇవ్వడం జరిగింది, మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అక్కడ జాయిన్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా చెప్పానండి నేను, మన టీం కోసం అనే స్పెషల్ ఆఫర్స్ బయట మీరు ఎన్నైనా చూసుండొచ్చు, కానీ ఇక్కడ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో, కంపెనీ ప్లానే అడ్వాన్స్ కాదు, మన టీంకి మనం ఇచ్చే ఆఫర్ కూడా అడ్వాన్స్డ్గా ఉంటాయన్నమాట. కాబట్టి ఆఫర్స్ మీరు యూస్ చేసుకోండి, ఇక్కడ మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి, ఐడియా యాక్టివేషన్ చేసుకొని. ఇక్కడ మీకు ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి అని వస్తుంది, దాన్ని ఫిల్ చేసి మీకు పొజిషన్ని రిజర్వ్ చేసుకోండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అనేది వీలు ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే వితౌట్ రెఫరల్ ఇన్కమ్ ఉందో అది ఎప్పటికైనా రావచ్చండి, అది 3 నెలలకు వస్తుందో, 6 నెలలకు వస్తుందో, సంవత్సరానికి వస్తుందో,
అది గ్యారంటీ లేదన్నమాట. కానీ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందని తెలియదు. ఒకసారి స్టార్ట్ అయింది అనుకుంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన కంపెనీ 6 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఫస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకి వీక్లీ ఫాస్ట్ స్టార్ట్ కమిషన్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ర్యాంక్డ్ నుంచి డైమండ్ పొజిషన్ వరకు ప్రతి ఒక్కరికి 50% అనేది కామన్ అండి. 50% అనేది కామన్. నెక్స్ట్ మీరు వర్క్ చేసుకునే వాళ్ళైనట్టయితే ఒకవేళ మీరు బ్రౌన్స్ అచీవ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ బ్రౌన్స్కి క్రైటీరియా ఏంటి, జస్ట్ మీరు ఇద్దరిని స్పాన్సర్ చేయగలిగినట్టయితే మీరు ఇక్కడ బ్రౌన్స్ అవుతారు. దానివల్ల మీకు ఇక్కడ సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీకు 10% అనేది అడిషనల్గా కమిషన్ తీసుకోవచ్చు. బ్రౌన్స్కి క్రైటీరియా ఏంటి అని తీసుకున్నట్టయితే జస్ట్ మీరు ఇద్దరిని స్పాన్సర్ చేయగలిగితే చాలు. ఏదైతే ఐడి యాక్టివేషన్కి మీరు అమౌంట్ పెట్టారో ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీకు ఇద్దరిని స్పాన్సర్ చేయడం వల్ల వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేసుకున్నట్టయితే మీకు మరో 2 లెవెల్లు ఓపెన్ అవుతుంది, 3rd and 4th. అక్కడి నుంచి 5% అనేది కమిషన్ అడిషనల్గా పొందొచ్చు. మీరు సిల్వర్ అచీవ్ కావాలనుకున్నట్టయితే డిఫరెంట్ లెక్స్లో నుంచి మీరు 3 బ్రౌన్ చేస్తూ మీ టోటల్ టీమ్ అనేది 20 యాక్టివ్ మెంబర్స్ ఉన్నట్టయితే మీరు సిల్వర్కి అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు డిఫరెంట్ లెక్స్లో నుంచి 3 మీరు సిల్వర్ని చేస్తూ మీ టోటల్ టీమ్ అనేది 100 యాక్టివ్ మెంబర్స్ ఉన్నట్టయితే మీరు గోల్డ్ అచీవర్ అవుతారు. మీరు గోల్డ్ అచీవ్ చేసుకున్నట్టయితే మరో 2 లెవెల్లు ఓపెన్ అవుతాయి, 5th and 6th లెవెల్. అక్కడి నుంచి 3% and 2% అనేది అడిషనల్గా కమిషన్ పొందవచ్చు. నెక్స్ట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే ప్లాటినం కానీ అచీవ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు డిఫరెంట్ లెక్స్లో నుంచి 3 మీరు గోల్డ్ చేస్తూ మీ టోటల్ టీమ్ అనేది 500 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ ఉన్నట్టయితే మరో 2 లెవెల్లో ఓపెన్ అవుతాయి, 7th and 8th లెవెల్. అక్కడి నుంచి 2% and 1% అడిషనల్గా మీరు పొందవచ్చు. మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ర్యాంక్ మనది డైమండ్ ర్యాంక్. మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు డిఫరెంట్ లెక్స్లో నుంచి 3 మీరు ప్లాటినం చేస్తూ టోటల్ టీమ్ అనేది 2500 యాక్టివ్ మెంబర్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ డైమండ్ పొజిషన్ని అచీవ్ చేసుకుంటారు. దీనివల్ల మీకు మరో 2 లెవెల్లు ఓపెన్ అవుతాయి, 9th and 10th అనేది. అక్కడి నుంచి ఇక్కడ మీరు 1% అనేది అడిషనల్గా కమిషన్ పొందవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ మనకు మ్యాట్రిక్ కమిషన్. దీన్ని కన్నా మీరు అర్థం చేసుకున్నట్టయితే కనక వర్షం కురుస్తుంది మ్యాట్రిక్ కమిషన్. దీని తర్వాత మనకు ఇంకొక ఇన్కమ్ వస్తుంది, మ్యాచింగ్ బోనస్ అనేది. ఇది ఏంటి అన్న దాని గురించి ఈ 2 పాయింట్స్ మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ 2 ఇన్కమ్స్ కన్నా మీరు అర్థం చేసుకున్నట్టయితే కనక వర్షం అన్ర్యాంక్డ్ నుంచి మనకి డైమండ్ పొజిషన్ వరకు ప్రతి లెవెల్లోనూ 2.50% అనేది ప్రతి ఐడి నుంచి మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకేనా. అన్ర్యాంక్డ్ టీమ్ చేసుకోలేని వాళ్ళు ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాము, $2,047.5 అనేది. ఇది వాళ్ళు 12 లెవెల్ వరకు వస్తుంది ఈ ఇన్కమ్ అనేది. అది మీరు బ్రౌన్జ్ అండ్ సిల్వర్ అచీవ్ చేసుకున్నట్టయితే 4,095.50% ఇక్కడి నుంచి మీరు ఇన్కమ్ పొందవచ్చు బ్రౌన్జ్ అండ్ సిల్వర్స్. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే నియర్లీ 3.5 లక్షల ఇన్కమ్ అనేది ఇక్కడ మీకు ఎవ్రీ మంత్ వస్తుందండి. ఒకసారి మీరు అచీవ్ చేసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ ఇక్కడ నుంచి ఆ ఇన్కమ్ సంపాదించవచ్చు. మనం బిజినెస్ చూపించలేదు, సైడ్ వాల్యూ చూపించలేదు, బీవీ చేయలేదు, పీవీ చేయలేదు, ఈ పంచాయతీ అంతా ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గోల్డ్ అండ్ ప్లాటినం. ఈ ర్యాంక్ని మేము అచీవ్ చేసుకున్నట్టయితే మీరు మరొక లెవెల్ ఓపెన్ అవుతుంది, 14th లెవెల్ అనేది. అక్కడి నుంచి మీకు 8,191.50% అనేది మీకు ఇక్కడ కమిషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ నియర్లీ మీకు 7 lakhs అండ్ అబో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట మన INR లో, ఇండియన్ కరెన్సీలో. అది మీరు ఎప్పుడైతే డైమండ్ అచీవ్ చేసుకుంటారో అక్కడ మీరు చూసుకున్నట్టు 16,000+ ఇక్కడ మీరు డాలర్స్ రూపంలో ఇన్కమ్ పొందవచ్చు. మన ఇండియన్ కరెన్సీ చూసుకున్నట్టే నియర్లీ మీకు ఇక్కడ 15 లక్షలు అంతకుమించి ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ పొందవచ్చు. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇంకొక ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, అదే మ్యాచింగ్ బోనస్ అనేది. మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ ఏ టీము బి టీము అవునా, ఏ గ్రూపు బి గ్రూపు, బీవీ మ్యాచింగ్, పీవీ మ్యాచింగ్. మ్యాచింగ్ బోనస్ అంటే మనం ఇప్పటివరకు చూసిండేటి ఇలాంటివి. కానీ ఇక్కడ మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటి, మీరు డైరెక్ట్ స్పాన్సర్స్ ఎంతమందినైనా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. మీరు ఎంతమందినైనా చేసుకోవచ్చు డైరెక్ట్ స్పాన్సర్ అనేది. మీరు ఎంతమందిని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఇంతకుముందు ఏదైతే ఇన్కమ్ చూసామో మ్యాట్రిక్ కమిషన్ అనేది,
అక్కడ వాళ్ళు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తారో దాంట్లో 50% అనేది మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్న 10 మందిని రెఫర్ చేశారు అనుకోండి, 10 మంది కలిపి ఒక్కొక్కరు ఒక $1,000 సంపాదిస్తున్నారు అనుకోండి. మ్యాక్టిక్ కమిషన్ 10 మంది కలిపి $10,000 సంపాదిస్తే వాళ్ళకి స్పాన్సర్ చేసినందుకు మీకు ఒక్కరికి $5,000 వస్తుంది ఓన్లీ మ్యాట్రిక్ కమిషన్, మ్యాచింగ్ బోనస్. అర్థమైంది? ఇక్కడ నుంచి మీకు లెవెల్ వైజ్గా ర్యాంక్ వైజ్ కూడా మీకు ఇంకా అడిషనల్గా పొందే అవకాశం ఉంది. సిల్వర్లో ఉన్నట్టే 10% అడిషనల్గా వస్తుంది, గోల్డ్లో ఉన్నట్టయితే మరో 5% అడిషనల్గా వస్తుంది, ప్లాటినం ఉంటే ఇంకో 5% అడిషనల్ వస్తుంది, డైమండ్ ఉన్నట్టయితే మరో 2%, మరో డైమండ్ అయినట్టయితే ఇంకొక 3% అనేది మీరు ఇక్కడ అడిషనల్గా ఇన్కమ్ పొందవచ్చు అన్నమాట. రీటైల్ కమిషన్, రీటైల్ కమిషన్ అంటే ఏదైతే మన కింద టీమ్ బిల్డ్ అయ్యిందో అక్కడి నుంచి జరిగే బిజినెస్, ప్రోడక్ట్ పర్చేసింగ్, అది రీపర్చేస్ కావచ్చు, సెల్ పర్చేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రోడక్ట్ ఆప్షనల్. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరు పర్చేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అనుకున్నట్టయితే ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను, దీని గురించి చెప్పాను మీకు, అంటే వాటితో పోల్చుకున్నట్టయితే మీకు 80-90% తక్కువలో ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి అన్ర్యాంక్ నుంచి డైమండ్ వరకు ప్రతి ఒక్కరికి మనకు 50% అనేది కామన్. అది అదే మీరు బ్రోంజ్ అన్నట్టయితే ఇంకొక లెవెల్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీకు 10% అనేది అడిషనల్గా కమిషన్ దొరుకుతుంది. సిల్వర్ అచీవ్ చేసుకున్నట్టయితే 3rd and 4th లెవెల్ నుంచి మీకు 5% కమిషన్ దొరుకుతుంది. అదే మీరు గోల్డ్ అచీవ్ చేసుకున్నట్టయితే 5th లెవెల్ నుంచి 3%, 6th లెవెల్ నుంచి మీకు 2% అనేది కమిషన్ పొందవచ్చు. అదే మీరు ప్లాటినం అచీవ్ చేసుకున్నట్టయితే 7th లెవెల్ నుంచి 2%, 8th లెవెల్ నుంచి 1%, అంటే అడిషనల్గా మరో 2 లెవెల్ ఓపెన్ అవుతాయన్నమాట. అదే మీరు డైమండ్ అచీవ్ చేసుకున్నట్టయితే మరో 2 లెవెల్లు 9th and 10th లెవెల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి 1% అనేది మీరు అడిషనల్గా కమిషన్ పొందవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ బోనసెస్, ఇన్ఫ్లుయెన్సర్ బోనసెస్ అంటే ఏంటి? కొంతమంది సేల్స్ రంగంలో, మార్కెటింగ్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రోడక్ట్ బిజినెస్గా మూవ్ చేస్తుంటారనమాట. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక అమేజింగ్ అని చెప్పొచ్చును ఈ ఇన్కమ్ అనేది వాళ్ళ కోసము. ఎలా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి దొరికేది 50% అయితే ఎవరైతే $2,500 per month బిజినెస్ ఇస్తారో వాళ్ళకి 10% అడిషనల్గా, అంటే ఆల్రెడీ 50% ఉంటుంది, దాంతోపాటు ఇంకొక 10% అడిషనల్, అంటే 60% కమిషన్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే $5,000 బిజినెస్ ఇచ్చినారు అనుకోండి, ఒకవేళ $5,000 per month బిజినెస్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 20% ఇంకా అడిషనల్గా దొరుకుతుంది కమిషన్ అనేది, అంటే ఆల్రెడీ వాళ్ళకి 50% ఉంటుంది, దాంతోపాటు 20% అంటే 70% డిస్కౌంట్లో. వావ్, చాలా అమేజింగ్ కదా. అదే వాళ్ళు $10,000 బిజినెస్ చేసుకున్నట్టయితే 30% వాళ్ళకి అడిషనల్గా కమిషన్ దొరుకుతుంది, ఆల్రెడీ 50 ఉంటుంది, దాంతోపాటుగా ఇంకా 30%, అంటే 80% కమిషన్ ఉంటుంది వాళ్ళకి. వావ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే $25,000 వాళ్ళు బిజినెస్ చేసుకున్నట్టయితే పర్ మంత్ 40% ఆల్రెడీ 50 ఎలాగో ఇస్తుంది, దాంతోపాటు 40 అంటే 90% కమిషన్. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అను కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కూడా $50,000 per month బిజినెస్ ఎవరైనా ఇస్తున్నట్టయితే వాళ్ళకి 100% వాళ్ళకి 100% కమిషన్. మనకు అర్థం అవ్వాలంటే 1+1 అనుకోండి, అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ₹50,000 ప్రోడక్ట్ పర్ మంత్ వాళ్ళు మూవ్ చేసుకున్నారంటే ఇంకొక ₹50,000 ప్రోడక్ట్ వాళ్ళ అడిషనల్గా ఉంటుంది వాళ్ళ దగ్గర, అవునా? ఇది మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను. అంటే వీళ్ళకి 100% అనేది కమిషన్ దొరుకుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే డైమండ్ బోనస్ పూల్. ఇక్కడ కంపెనీ టర్నోవర్లో నుంచి మనకి 2% అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కంపెనీ మనం ఇప్పటివరకు మనం చెప్పుకొచ్చాము 235 కంట్రీస్లో అని, 2% తీస్తే ఒక పెద్ద అమౌంట్ అండి, ఒక చాలా చాలా ఒక పెద్ద అమౌంట్ అనేది, ఒక మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి మీరు పొందవచ్చు డైమండ్ పూల్ బిజినెస్. లాస్ట్ మంత్ డైమండ్ పూల్ బిజినెస్లో చూసాం పేవర్స్ ఎంత వచ్చిందని, $30,000. ఒకసారి లెక్కేసి చూడండి ఎంత ఉంటుందండి. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేషన్ అయితే చేయలేదు కానీ అప్రాక్సిమేట్లీ మనకు 25 lakhs పైన ఉంటుంది. 25 lakhs చాలా మంచి ఇన్కమ్ అండి. కాబట్టి ఎవరు కానీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా బిజినెస్ అనేది ఇక్కడ మీరు స్టార్ట్ చేసుకోండి. ఈ అవకాశాన్ని మీరు ఎవరు మిస్ చేసుకోకండి. రెఫరల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, అక్కడి నుంచి మీ పొజిషన్ రిజర్వ్ చేసుకొని ఐడి యాక్టివేషన్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ జాయిన్ చేసుకోండి. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ, వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు.